అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. చెరకు సాగులో రకాల ఎంపిక, నాటే విధానం. భూమి పరిరక్షణ వ్యవసాయం, సగుణ రీజనరేటివ్ టెక్నిక్ ఎస్ఆర్టీతో పంటల సాగును ఆవిష్కరించిన మహారాష్ట్ర రైతు చంద్రశేఖర్ భట్ సావ్లే. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వాణిజ్య పంటగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతోంది చెరకు. చెరకు పంటను నీటిపారుదల క్రింద నవంబర్ నుండి ఫిబ్రవరి మాసాల మధ్య నాటేందుకు అనుకూల సమయం. చెరకును సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే వచ్చేది సగటున 30 టన్నులే. అదే ఆధునిక సాగు విధానాలైన వెడల్పు చాళ్లు, జంట చాళ్లు, డ్రిప్, ఫెర్టిగేషన్ విధానాలను ఆచరించినట్లయితే ఎకరాకు 60 నుంచి 80 టన్నుల అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. అలానే ప్రాంతాన్ని బట్టి, నీటి లభ్యతను బట్టి మేలైన స్వల్ప దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవడంతో పాటు ఆధునిక సాగు విధానాలను ఆచరించాలంటూ వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 50,000 ఎకరాల్లో చెరుకు సాగవుతుంది. చెరుకు సాగు చేసే సమయం కనుక చూసినట్లయితే చెరుకు సాగులో ఉండే మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలని 3 రకాలుగా ఉంటాయి. సాధారణంగా స్వల్పకాలిక రకాలని నవంబర్ డిసెంబర్ నెలలో సాగు చేస్తారు. జనవరి ఫిబ్రవరి నెలలో ఈ దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తారు. ముఖ్యంగా మనకు చెరుకు సాగులో ఎంచుకోవాల్సిన రకాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి స్వల్పకాలిక రకాలు, ఇది 10 నెలల సమయం పట్టే రకాలు, దాంతోపాటు మధ్యకాలిక రకాలు 10 నుంచి 12 నెలల సమయం పట్టే రకాలు, దాంతోపాటు దీర్ఘకాలిక రకాలు అంటే 12 నెలల కంటే అంతకంటే ఎక్కువ పంటకాలం కలిగిన రకాలు దీర్ఘకాలిక రకాలు. సో దీంట్లో మన తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలు చాలా అనుకూలమైనవి. స్వల్పకాలిక రకాలు కనుక మనం చూసినట్లయితే మనకు రుద్రూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైన 83R23 వసుధ అనే రకం చాలా అనుకూలమైనది. ఎకరాకి 48 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీంట్లో 18% వరకు చక్కెర శాతం కలిగి ఉంటుంది. దీంతోపాటు భరణి అనే రకం ఇది ఎకరాకి 48 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీంట్లో 19% వరకు ఈ చక్కెర శాతం కలిగి ఉంటుంది. దీంతోపాటు విశ్వామిత్ర అనే రకం ఇది ఎకరాకి 44 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీంట్లో 18% వరకు చక్కెర శాతం కలిగి ఉంటుంది. దీంతోపాటు మధ్యకాలిక రకాలు కనుక చూసినట్లయితే మనకు CO86039 అనే రకము, నయనా అనే రకం ఇది చాలా అనుకూలమైన రకం. ఎకరాకు 52 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీంట్లో 18% వరకు చక్కెర శాతం కలిగి ఉంటుంది. సో ఇది ఎర్రకుళ్ళు తెగులను తట్టుకుంటుంది కొంతవరకు, దాంతోపాటు కాటుక తెగులను చాలా వరకు తట్టుకుంటుంది. దీంతోపాటు హరిత అనే రకం కూడా మధ్యకాలిక రకం, ఇది కూడా ఎకరాకి 48 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీంట్లో చక్కెర శాతం 19% వరకు కలిగి ఉంటుంది. సో ముఖ్యంగా చెరుకు పంటలో మనం యొక్క విత్తనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు 8 నుంచి 9 నెలల వయసు గల విత్తనాలను మాత్రమే అంటే చెరుకు గడలు మాత్రమే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తన శుద్ధి గురించి ఈ చెరుకు ముచ్చల్ని 200 లీటర్ల నీటిలో 165 గ్రాముల కార్బెండిజం, దాంతోపాటు ఒక 50 ml ఇమిడాక్లోప్రిడ్ కలిపి దాంట్లో ఈ యొక్క ముచ్చల్ని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత విత్తుకున్నట్లయితే చాలా వరకు కూడా పురుగుల తెగుల నుంచి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనం విత్తుకునే విధానం కనుక చూసినట్లయితే మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో చెరుకు సాగు అనేది బోదెలు కాలువల పద్ధతిలో విత్తుకోవడం అనేది అలవాటు. సో దీంట్లో ముఖ్యంగా మనకి బోదెలు కాలువల పద్ధతిలో వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు పెట్టి ఒక ఎకరాకి 16,000 వరకు కూడా 3 కళ్ళ ముచ్చలను విత్తుకోవడం మంచిది. ఈ పద్ధతిలో మనకి చెరుకు విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఇలా కాకుండా మనకు దూరపు చాళ్ళ పద్ధతిలో అంటే వరుసల మధ్యలో
నాలుగు అడుగులు కానీ ఐదు అడుగుల దూరం పెట్టి విత్తుకున్నప్పుడు మనకు ఈ యొక్క చెరుకు విత్తనం అవుతుందని చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో ఈ పద్ధతిలో మనకు ఎకరాకు 20,000 వరకు కూడా రెండు కళ్ళ ముచ్చలను విత్తుకోవడం అనేది చాలా అనుకూలమైనది. సో దీంతో పాటు జంటసాల పద్ధతి కూడా చాలా అనుకూలమైనది. జంటసాల పద్ధతిలో కొనుగోలు చేసినట్లయితే జంటలోని రెండు సార్ల మధ్యలో రెండున్నర అడుగుల దూరం పెట్టి రెండు జంటల మధ్యలో ఐదు అడుగుల దూరం పెట్టి మనం విత్తుకున్నట్లయితే సో వరుసల మధ్యలో మనకు అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ దూరపుచల్ల పద్ధతి ఈ జంటసాల పద్ధతిలో మనకు గాలి వెలుతురు బాగా తగులుతుంది. దీంతోపాటు ఇది యాంత్రీకరణకు అనుకూలం. సో మనకు ఐదు అడుగుల కంటే ఎక్కువ దూరం కనుక పెట్టుకున్నట్లయితే వరుసల మధ్యలో మనం చిన్న ట్రాక్టర్తో అంతరకృషి చేసుకునే అవకాశం ఉంటుంది, మట్టి ఎక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది యాంత్రీకరణకు అనుకూలం, అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది, అంతర పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ దూరపుచల్ల పద్ధతి జంటసాల పద్ధతి చాలా అనుకూలమైనది. సో ఈ విధంగా రెండు కళ్ళ ముచ్చలను మూడు కళ్ళ ముచ్చల్ని మనం నాటుకున్నప్పుడు మనకు విత్తనం అవుతుంది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒంటికన్ను ముచ్చల ద్వారా మనము నారును పెంచుకొని దానిని మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనకు చాలా వరకు కూడా నాలుగింతల వరకు కూడా మనకి ఈ యొక్క చెరుకు విత్తనం అమ్మవుతుంది అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రేల పద్ధతిలో ఈ ఒంటికన్ను చెరుకు ముచ్చల ద్వారా మనకు ఈ యొక్క నారును పెంచుకొని దీన్ని ప్రధాన పొలంలో నాటుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో ఈ ఒంటికన్ను ముచ్చలు తీసివేసిన తర్వాత మిగిలిపోయిన చెరుకు గడల నుంచి కూడా పంచదార కానీ లేదంటే బెల్లం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ పద్ధతి చాలా అనుకూలమైనది. దీంతోపాటు ఈ దూరపుచల్ల పద్ధతిలో జంటసల్ల పద్ధతిలో మనం ఈ యొక్క డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని రసాయన ఎరువులు అందించడం ద్వారా నీటి యొక్క వినియోగ సామర్థ్యం రసాయన ఎరువుల సామర్థ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మనము ఈ యొక్క ముచ్చల ద్వారా మనము మొక్కలు నాటుకోవడం ద్వారా ఒక ఎకరాకు 50 నుంచి 55 టన్నుల వరకు కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనకు చెరుకులో అధిక దిగుబడులు సాధించాలంటే ఒకటి బిందు సేద్య పద్ధతి ద్వారా నీటిని రసాయన ఎరువులు అందించడం, రెండవది దూరపుచాలు పెట్టుకోవడం లేదా జంటచాలు పెట్టుకోవడం, మూడవది ఈ యొక్క ఒంటికన్ను ముచ్చల ద్వారా నారును పెంచుకొని నాటుకోవడం. సో ఈ మూడు నాలుగు పద్ధతుల ద్వారా మనకు చెరుకులో 50 నుంచి 60 టన్నుల వరకు కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. సంప్రదాయ వరి సేద్యం కష్టనష్టాలకు చిరునామాగా మారింది. కూలీల కొరత, పెరిగిన కూలీ ఖర్చులు, చుక్కల నంటిన ఎరువులు, పురుగు మందుల ధరల మధ్య ఎకరాకు 30 బస్తాలు పండితే నికరాదాయం నామమాత్రంగా ఉండి రైతుకు సాగు ఎంతమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి. రైతుకే కాదండి, ప్రకృతికి ఇది నష్టమే. ఎందుకంటే సంప్రదాయ వరి సాగులో సాగునీటిని అవసరానికి మించి వాడేస్తున్నారు. పైగా నీరు నిలగట్టి పంట పండించే ఈ విధానంలో మీథేన్ ఉద్గారాలు విడుదలై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఓ పక్క పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడి సుస్థిరతను సాధించే అవకాశముందా? వరి సాగు పర్యావరణ హితంగా ఉండటంతో పాటు అధిక దిగుబడికి దోహదం చేసే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, అదేనండి శ్రీ విధానం, 2005-2006 సంవత్సరాల్లో అందుబాటులోకొచ్చి రైతుల ఆదరణకు నోచుకుంది. అప్పుడే రైతులందరికీ అవగాహనకొచ్చింది వరి నీటి మొక్క కాదని, ఆరుతడిగానైనా పండుతుందని. అటు తర్వాత రైతులు పొలాన్ని దమ్ము చేయకుండా నేరుగా పొడిదుక్కులో విత్తుకొని సాగు చేసే ఎరోబిక్ లేదా ఆరుతడి సాగు విధానాలకు ప్రాధాన్యతనివ్వడం మొదలుపెట్టారు. అయితే దుక్కి కూడా చేయనక్కర్లేకుండా వరిని ఆరుతడిగా పండించే మరో విధానముందని మీకు తెలుసా? అదే SRT, సగుణా రీజనరేటివ్ టెక్నిక్గా పిలవబడే ఈ విధానం ఆవిష్కర్త ఎవరో, SRT సాగు విధానం ఎందుకు పర్యావరణ హితమో మనం తెలుసుకుని తీరాల్సిందే. ఆలస్యం ఎందుకు, కథనంలోకి వెళ్ళిపోదాం రండి. మహారాష్ట్రకు చెందిన నిత్య కృషివలుడు చంద్రశేఖర్ భట్సావ్లే, కర్షకుడిగా మారిన శాస్త్రవేత్త ఈయన. రైతులంతా ప్రేమగా ఈయన్ని దాదా అని పిలుస్తారు. ఈయన ఉన్నత విద్యావంతుడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివి అమెరికాలో అనేక ఆహార సంస్థల్లో పనిచేశారు.
1976లో స్వదేశానికి తిరిగి వచ్చి తన 55 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగాలకు నెలవుగా మార్చారు. ఆ క్షేత్రమే సగుడా భాగ్గా ప్రసిద్ధి చెందింది. సగుణా భాగ్లోనే సగుణా రైస్ టెక్నిక్ లేదా సగుణా రీజనరేటివ్ టెక్నిక్ అనే వినూత్న సాంకేతికతను 2011లో రూపొందించారు చంద్రశేఖర్ భట్సావ్లే. సగుణా భాగ్ దేశంలో తొలి వ్యవసాయ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించింది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా నెరాల్ అనే గ్రామంలో ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు పడావుగా ఉన్న భూమిని పచ్చదనాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు భట్సావ్లే. ఆహార పంటలు పండించారు, వెదురు వనాలు సృష్టించారు, పశు సంపదను పెంచారు, మత్స్య సంపదను వృద్ధి చేశారు, జీవ వైవిధ్యానికి అనుగుణంగా ఈ వనాన్ని రూపొందించారు. సగుణాభాగ్లో 9 ఎకరాల విస్తీర్ణంలో నీటిని ఒడిసిపట్టే 6 చెరువులను త్రవ్వించారు. ఈ జలసిరితో ఇక్కడి ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఎందరో కర్షకులు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాను రూపొందించిన ఎస్ఆర్టి సాంకేతిక విధానం వ్యవసాయంలో విప్లవాన్ని తెచ్చిందని చెబుతారు 71 సంవత్సరాల వయసు గల చంద్రశేఖర్ భట్సావ్లే. సేద్యంలో నా ప్రయాణం ఆరంభమై 45 ఏళ్ళైనా ఎక్కువ కాలం మంచిగా ఏమీ సాగలేదు. ఇప్పుడు మంచి రోజులొచ్చాయని చెప్పవచ్చు. ఎస్ఆర్టీ అంటే సగుణ రీజనరేటివ్ టెక్నిక్, ఓ కొత్త సాంకేతికత. వాతావరణ మార్పు, ఆహార కొరత నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న 2 ప్రధాన సమస్యలు. ఈ సమస్యలు తీరాలంటే రైతుమిత్రులు ఎస్ఆర్టీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ రంగంలో భట్సావ్లే కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కృషి రతన్ పురస్కారంతో గౌరవించింది. అసలు ఎస్ఆర్టీ విధానం అంటే ఏమిటో, ఈ విధానం అనుపానులేమిటో తెలుసుకుందాం. సగుణ రీజనరేటివ్ టెక్నిక్ ఎస్ఆర్టీ అనేది పరిరక్షణ మరియు పునరుద్ధరణ వ్యవసాయం. ఇది దుక్కులు చేయకుండా భూమిని పరిరక్షించే శూన్య సాగు విధానం. సాధారణ వరి సాగులో నీరు ఎక్కువగా కావాలి. ఇందుకోసం పొలాన్ని బాగా దున్నాలి, మాగాణుల్ని దమ్ము చేయాలి, తరువాత వరినారు తీసుకొచ్చి నాటాలి. దున్నటం వల్ల గట్టి నేల బలహీనపడుతుంది. భూమిని బాగా దున్నితే బాగా పంటలు పండుతాయన్న అపోహ రైతుల్లో అనాదిగా ఉంది. పొలం నీళ్లను పట్టి ఉంచటం కోసమే దమ్ము చేస్తారు. దీనివల్ల పొలం నీళ్లను తాగుతుంది. అదే ఎస్ఆర్టీ విధానం సంప్రదాయ సాగుకి భిన్నంగా ఉంటుంది. ఎస్ఆర్టీ విధానంలో ఒకసారి దుక్కి చేస్తే 20 ఏళ్ల వరకు మళ్లీ దుక్కి చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే శూన్య సాగు అంటారు. ముందుగా శాశ్వత ఎత్తుమళ్లను తయారు చేస్తారు. బెడ్మేకర్ పరికరంతో ఎత్తుగా మట్టిపోసి పట్టెల్లా చేస్తారు. వీటిని బెడ్లు లేదా పాన్పులు అంటారు. 1 మీటరు వెడల్పు, 20 సెంటీమీటర్ల ఎత్తులో పాన్పులు తయారు చేస్తారు. పాన్పుకు పాన్పుకు మధ్య 36 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువను వదులుతారు. వాలు వెంట ఈ పాన్పులను తయారు చేస్తారు.
విత్తులు విత్తేందుకు ఎటు చూసినా 25 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా ఎస్ఆర్టీ ఇనుప ఫ్రేమ్తో మళ్లపై రంధ్రాలు చేస్తారు. విత్తనాలను ఈ రంధ్రాల్లో విత్తి మట్టితో కప్పెడతారు. పైరులో మొదటి నెల రోజులు కలుపు రాకుండా ఉండేందుకు విత్తిన 24 గంటల్లోపు ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందును పిచికారీ చేస్తారు. విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఖాళీలు పూరించి పైపాటుగా యూరియా బ్రికెట్లను అందిస్తారు. నీటిని 6 తళ్ళుగా పెడతారు. విత్తిన 50 నుంచి 60 రోజులకు పైపాటుగా పోషకాలను పిచికారీ చేస్తారు. చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తారు. పంట కోతను మనుషులతో గాని యంత్రాలతో లేదా కంబైన్డ్ హార్వెస్టర్తో చేపట్టవచ్చు. పంట మార్పిడిని ఎస్ఆర్టీలో ఖచ్చితంగా చేపడతారు. కోత చేశాక పాత పంట యొక్క వేరు వ్యవస్థను చెదర్చకుండా ఉంచుతారు. కోత చేసిన పంట నుంచి పిలక రావడం మొదలైతే 5 నుంచి 7 రోజుల మధ్య కలుపు నాశనని పిచికారీ చేయాల్సి ఉంటుంది. పాత పంట అవశేషాలు సేంద్రియ కర్బనంగా మారి తరువాతి పంటకు ఉపయోగపడతాయి. మొదట వరి ఆధారిత వ్యవసాయానికే ఎస్ఆర్టీ సాంకేతికతను వినియోగించేవారు. క్రమంగా కరవు పీడిత ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించేలా దాదాపు 25 నుంచి 30 పంటల్లో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రత్తి, సోయా చిక్కుడు, శనగ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, కంది వంటి పంటల సాగుకు ఎస్ఆర్టీ విధానాన్ని ఉపయోగించడం విశేషం. మిథేన్ వాయువుంచ ఉత్సర్జన థాంబత ప్రాణవాయుచి ఉపయోగ కరున్ వాడలేలే సూక్ష్మ జంతుంచి సంఖ్య వాడతే. ఈ నవ్య సాంకేతికతతో మీథేన్ ఉద్గారాలు వెలువడవు. మొక్క వేర్లకు ప్రాణవాయువు, సూక్ష్మ పోషకాలు అందుతాయి. తక్కువ నీటి వినియోగంతో 3 రెట్లు లాభాలు తీయవచ్చు. తక్కువ శ్రామిక శక్తి సరిపోతుంది. ఎస్ఆర్టీ విధానం ద్వారా రైతులు సాగు సవాళ్లను తేలిగ్గా అధిగమించవచ్చు. కీటకనాశకాని బుర్షినాశక జవల్ జవల్ శూన్య అశా సగ్యా ఫైద్యాన్ మధే హే తంత్ర యత అని అశా సగ్యా ఫైద్యాన్సా. మొదట మహారాష్ట్రలో 2 జిల్లాల్లో 30 మంది రైతులతో 8 క్రితం శ్రీకారం చుట్టబడ్డ ఈ విధానం క్రమంగా 6 వ్యవసాయిక మండలాల్లోని 26 జిల్లాల్లో 3,000 మంది రైతులకు విస్తరించి వారిలో సంతోషాన్ని నింపింది. ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఎస్ఆర్టీ విధానాన్ని గుర్తించి వాతావరణ మార్పులను తట్టుకునే భద్రమైన వ్యవసాయంగా వ్యాఖ్యానించింది. భూమి కోతను పూర్తిగా అరికట్టి సహజ సిద్ధంగా నేలలో వానపాముల ఉత్పత్తిని పెంచుతుందని, సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరిచి నేల ఉత్పాదక శక్తిని ఇతోధికంగా పెంచే ఎస్ఆర్టీ విధానం కర్షకుల్లో ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని పాదుగొల్పిందని ప్రశంసించింది. ఎస్ఆర్టీ విధానంలో సంవత్సరానికి 3 పంటలు తీసుకోవచ్చు. వానాకాలంలో వరి, శీతాకాలంలో పప్పుదినుసులు లేదా ఆకుకూరలు లేదా కూరగాయలు, వేసవి పంటగా వేరుశనగ లేదా పెసర వేయవచ్చు. దిగుబడిని పోల్చి చూస్తే వరిలో సంప్రదాయ పద్ధతులు సగటున హెక్టారుకు 35 క్వింటాళ్ల దిగుబడినిస్తుంటే ఎస్ఆర్టీలో 60 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు ఎఫ్ఏఓ గుర్తించింది. పర్యావరణ పరంగా ఎస్ఆర్టీ ప్రభావాన్ని గమనిస్తే నేలలో సేంద్రియ కర్బనం సగటున 0.5% పెరిగిందని, వరి పొలాల్లో సహజ సిద్ధంగా వానపాముల సంఖ్య పెరగడాన్ని హానికారక మీథేన్ ఉత్పత్తి జరగడం లేదనడానికి సూచికని తెలిపింది. అలానే సాగునీటిపై ఎస్ఆర్టీ ప్రభావం ఎలా ఉందంటే, దమ్ముచేత నాట్లు లేకపోవడం వల్ల 30-40% నీరు ఆదా అవుతుందని, పెరిగిన సేంద్రియ కర్బన శాతం నేలను గుల్లపరిచి తేమను పట్టి ఉంచేలా చేస్తుందని వివరించింది. ఎస్ఆర్టీ సేద్య పద్ధతి అటు రైతుకి ఇటు నేలకు ఎంతో సానుకూలమే. ప్రసార మాధ్యమాల ద్వారా మహారాష్ట్రను దాటిన ఈ విధానం, సగుణ ఫౌండేషన్, చంద్రశేఖర్ భట్సావ్లే కృషి వల్ల మధ్యప్రదేశ్, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలకు చేరింది. అయితే సగుణ సుగుణాలు అందరికీ చేరువయ్యేలా ప్రభుత్వాలు సహకరిస్తే ఈ సాగు దేశవ్యాప్తం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నియంత్రణకు సంబంధించి క్షేత్ర దినోత్సవం జరిగింది. కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం నాగ్పూర్ కేవీకే పాలెం శాస్త్రవేత్తల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గులాబీ రంగు పురుగు నియంత్రణ కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన జెల్ను ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా 25 మంది రైతులకు అందించి ఫలితాలను పరిశీలిస్తున్నారు. కానాపూరు గ్రామంలో శ్రీశైలం అనేటువంటి రైతు పత్తి పంటలో క్షేత్ర దినోత్సవాన్ని జరిపించడం జరిగింది. 25 మంది పత్తి రైతులకు ఈ గాసిప్లూర్ అనేటువంటి జెల్ని అందించడం జరిగింది. ఈ గాసిప్లూర్ అనేటువంటి జెల్ పంట యొక్క 30-60-90 రోజుల్లో బొట్టు పెట్టే పద్ధతి ద్వారా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఈ గాసిప్లూర్ అనేటువంటి ఈ జెల్ ఎకరానికి 400 మొక్కల్లో మనము దీన్ని పెడుతూ రావాలి. 400 నుంచి 500 మొక్కల్లో మేము ఏదైతే 25 మంది రైతులకి ఖానాపూర్ గ్రామంలో ఇచ్చి ఉన్నామో ఆ రైతులందరూ మంచి రిజల్ట్ని చూడడం జరిగింది. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఖానాపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో ఈ యొక్క పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం సంబంధించి క్షేత్ర దినోత్సవాన్ని చేయడం జరిగింది. జెల్ అనే పేస్ట్ని మనకు ఈ యొక్క పత్తి పంటకు రాయటం ద్వారా బొట్టు పెట్టే పద్ధతి ద్వారా పెట్టడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగుని చాలా వరకు కూడా ఈ యొక్క మేటింగ్ డిస్క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగుని నివారించవచ్చు అనే యొక్క ప్రయోగాన్ని యొక్క రైతుల పొలాల్లో ఖానాపూర్ గ్రామంలో చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎంతవరకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు నివారించబడింది, సో దానికి సంబంధించిన యొక్క రైతుల యొక్క అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు ఈరోజు క్షేత్ర దినోత్సవంలో వారి యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది. వానాకాలం పత్తి పంటలో జెల్ను సామూహికంగా వాడిన రైతులు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జెల్ వాడిన పొలాల్లో గులాబీ పురుగు నియంత్రణలో ఉండి దిగుబడులు పెరిగాయంటూ చెబుతున్నారు. గులాబీ రంగు తులసి పురుగు గురించి ఒక జెల్ ఇచ్చారండి. ఇక్కడ ఒక 25 ఎకరాల ఉన్న పత్తి పంటలో మేము ఆ జెల్ పెట్టడం జరిగింది. అట్లా మేము 2 టైమ్స్ జరిపాము. కాబట్టి ఇప్పుడు పంట మేము ఏరుకునే దశకు వచ్చేసరికి మేము ఇంతకుముందు గతంలో మేము ఎకరం మీద తీసిన పత్తి కంటే ఇప్పుడు ఒక దాదాపు 2-3 క్వింటాల వరకు మాకు అధిక పత్తి రావడం జరిగింది. గులాబీ రంగు పురుగు వచ్చేసినందుకు వాళ్ళు ట్యూబ్ ఇచ్చారు కేవీకే వాళ్ళు. ఈ ట్యూబ్ పెట్టడం వల్ల గులాబీ రంగు పురుగు తక్కువ ఉంది. కేవీకే శాస్త్రవేత్తలు వాళ్ళ సలహాలు వాళ్ళ పద్ధతులు పాటించినందుకు మా పత్తిలో అధిక దిగుబడి లాభాలు అగణనీయంగా పెరిగినాయి. గతంలో 8 క్వింటాలు వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసి 10 క్వింటాలు వస్తుంది ఎకరా వచ్చేసి. గులాబీ రంగు పురుగు నియంత్రణలో కొత్తగా వచ్చిన జెల్ ఆశించిన ఫలితాలు అందించడాన్ని గమనించినట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.